దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా టూర్. ఇథియోపియా డిప్యూటీ పిఎం తో భేటీ. నేడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై తీర్పు. మధ్యాహ్నం 1 గంటకు తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు స్కిల్ కేసులో 17A అంశంపై తీర్పు ఇవ్వనున్న కోర్టు. నేడు సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన. గోరంట్ల మండలం పాలసముద్రంలో నాసిక్ కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్ శిక్షణా కేంద్రం. నేడు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన. పాలసముద్రం వద్ద నాసిక్ను సందర్శించనున్న జగన్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు. నేడు విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు. విచారణకు హాజరు కాలేనని లేఖ రాసిన కవిత. నేడు ఢిల్లీలో నడ్డా అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం. హాజరు కానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా చేసిన బీజేపీ. ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతకు ఇన్ఛార్జిగా బాధ్యతలు. తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ నియామకం. యూపీకి చెందిన చంద్రశేఖర్ను నియమించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా కోడిపందాలు. వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో పందాలకు హాజరవుతున్న పందెం ప్రియులు. నేడు శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం. ఉదయం ఆండాల అమ్మవారి మాలలు శ్రీవారికి సమర్పణ. మధ్యాహ్నం పార్వేటి మండపానికి మలయప్ప స్వామి. శ్రీవారికి నేడు ఆస్థానం, పార్వేటి కార్యక్రమాలు. దేశంలో భారీగా పేదరికం తగ్గిందన్న నీతి ఆయోగ్. గత 9 ఏళ్లలో పేదరికం నుంచి బయటపడ్డ 24 కోట్ల మంది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లో భారీగా తగ్గిన పేదరికం. మణిపూర్లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర. 3వ రోజు సాగుతున్న రాహుల్ యాత్ర. ఢిల్లీ సహా ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు. విమానాలు, రైళ్లు రాకపోకలకు అంతరాయం. 17 విమానాలు రద్దు. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు. శబరిమలలో అద్భుత ఘట్టం. పొన్నాంబల మేడుపై భక్తులకు దర్శనమిచ్చిన మకరజ్యోతి. 3 సార్లు దర్శనమిచ్చిన మకరజ్యోతి అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన శబరిగిరులు. నేటి నుంచి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు. 18న అయోధ్యలో గర్భగుడికి బాలరాముడు, రామలల్ల విగ్రహానికి నేత్రాలంకరణ చేయనున్న ప్రధాని మోదీ. జనవరి 22 మధ్యాహ్నం 1 గంటకు పూర్తి కానున్న ప్రాణ ప్రతిష్ఠ.